దైవభక్తి ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. 2020 సంవత్సరం మనకి వెళ్ళిపోతుంది, గుడ్ బై చెప్పేస్తున్నాము. 2021వ సంవత్సరంలోకి అతి త్వరలోనే అడుగు పెట్టేస్తున్నాము. అయితే 21 సంవత్సర ఫలితాలు ఎలా ఉన్నాయి అన్నది మనం ఒక్కొక్కసారి, 2020 బాగాలేదు కదా, ఈ 21 అయినా మనకి చాలా బాగుంటుంది కదా అని చెప్పి మనం అనుకుంటూ ఉంటాం. అనారోగ్య కారణాల వల్ల, పర్యావరణ పరిస్థితుల వల్ల కూడా మనకి 2020వ సంవత్సరం ఎవ్వరికీ కూడా ప్రపంచవ్యాప్తంగా చాలా విపత్తును సృష్టించి మనందరినీ కూడా చతికిలబడేలా చేసింది. తెలుగు మాసాల ప్రకారం, ఉగాది ప్రకారం ఇంకా మనకి వచ్చే సంవత్సర ఫలితాలలో శార్వరినామ సంవత్సరం మార్చి నెల వరకు ఉంది. కాబట్టి ఇప్పుడు జనవరి నెల 2021 నుంచి 2021 డిసెంబర్ వరకు మాత్రమే మనం గోచార ఫలితాలను మనం తెలుసుకుందాం. తర్వాత ఉగాది పరంగా అప్పుడు మళ్ళా కొత్త సంవత్సరం ప్రకారం ఇంకొన్ని మరిన్ని కొత్త విషయాలను కూడా మనం తెలుసుకుందాం. అయితే ఈ గోచార ఫలితాలు కేవలం సంవత్సర ఫలితాలు మాత్రమే, 50% మాత్రమే వ్యక్తి జాతక రీత్యా తెలుసుకోవాలి. మిగిలిన 50% ఏమిటి? ప్రతి వ్యక్తి జాతకంలోనూ కూడా నక్షత్ర రీత్యా ఒక దశ నడుస్తూ ఉంటుంది. అంటే ఉదాహరణకి కృత్తికా నక్షత్రం అనుకోండి, వారికి 40 ఏళ్ళు వస్తే రాహుమహాదశ, అలాగే శని మహాదశ, గురు మహాదశ, ఒక్కొక్క నక్షత్రానికి దగ్గరలో ఉన్న దశలు వయసు రీత్యా నడుస్తూ ఉంటాయి. దానిని కూడా కొంత అన్వయం చేసుకుని పండితుల ద్వారా తెలుసుకుని మిగిలిన ఫలితాలు ఎలా ఉన్నాయో చూసుకుని ఇంకొన్ని మరిన్ని పరిహారాలు పాటించుకోవడం అనేది చాలా మంచిది. అయితే ఇవి ఒక్కటే కాకుండా అది కూడా మనం కొత్త సంవత్సరంలో పండితుల ద్వారా ఈ సంవత్సర ఫలితాలు తెలుసుకోవాలి. అయితే ఇప్పుడు మనం తెలుసుకునేది కేవలం జనవరి నుంచి డిసెంబర్ వరకు ఒక్కొక్క నక్షత్రం వారికి ఏ రకమైన దాన ధర్మాలు చేయాలి, ఏ రకమైన జాగ్రత్తలు పాటించాలి, ప్రయాణాల్లో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అలాగే ఆరోగ్యపరంగా ఫైనాన్స్ పరంగా కొత్త నూతన ప్రాజెక్టులు ఏమన్నా చేపడుతున్నప్పుడు వీటన్నింటినీ కూడా మనం పరిశీలించుకుంటూ ముందుకు వెళ్దాం. పునర్వసు నక్షత్రం 1, 2, 3 పాదాల వారు ఈ సంవత్సరము చేసుకోవలసిన పరిహారాలు ఏమిటి? నూతన సంవత్సరం అయినటువంటి 2021 జనవరి నుంచి డిసెంబర్ వరకు కూడా పునర్వసు 1, 2, 3 పాదాల వారు ముందుగా పుష్యరాగాన్ని ధరించండి. విద్యార్థులైతే గనక చదువు మీద చాలా దృష్టి పెట్టాలి, కొంచెం కష్టపడాల్సి వస్తుంది. విదేశీయానాలకి దూరంగా ఉండండి. ఇప్పుడు ఎలాంటి విదేశీయానాలు వచ్చి మీరు వెళ్ళినా కూడా అక్కడ చాలా ఇబ్బందులకు గురవుతారు. అలాగే విదేశీ ప్రయాణానికి కావలసిన పెట్టుబడి సమకూర్చుకోవడానికి కూడా కొంత మీరు ఇబ్బంది పడతారు. ఇక ఉద్యోగస్తులకైతే గనక సమస్థాయిలో ఉంటారు, అటు ప్రమోషన్లు రాకుండా ఇటు దిగిపోకుండా ఇంకా ఎక్కడ ఉన్నవాళ్ళు అక్కడే ఉంటూ ఉంటారు. అనుకున్న పని సాధించడానికి ఏప్రిల్ నెల వరకు కూడా మీకు కొంత సమయం పడుతుంది. ఏప్రిల్ నెల తర్వాత నుంచి కూడా మీకు కొంత బాగానే ఉంది. అలాగే గురువార నియమాలు, పునర్వసు నక్షత్రం 1, 2, 3 పాదాల వారు గురువార నియమాలు పెట్టుకోవడం వలన ప్రతి గురువారం కూడా ఉదయం నుంచి ఉపవాసం ఉండి సంధ్యా సమయంలో పరమేశ్వర ఆరాధన కానీ మహాలక్ష్మి ఆరాధన కానీ చేసుకోవడం వలన మీ కుటుంబంలోని వారందరికీ కూడా మీతో పాటుగా ఉద్యోగంలో, ఆరోగ్యంలో, అలాగే తర్వాత ఏదన్నా గృహ నిర్మాణాలు చేపట్టడంలో, అలాగే సంతానానికి వివాహ విషయంలో కూడా అన్నింటిలో కూడా ముందంజలో ఉంటారు. గురువార నియమాలు పెట్టుకున్నప్పుడు ఆ రోజున మీరు ప్రత్యేకంగా ఆవు నేతితో చేసిన పదార్థాలు మాత్రమే స్వీకరించండి. గోవుని పూజించండి. ప్రతి సోమవారం కూడా, ప్రతి గురువారం కూడా గోవుని పూజించడం వలన పరమేశ్వరానుగ్రహం కలిగి మీరు అన్నింటా ముందంజలో ఉంటారు. చలనచిత్ర, టీవీ ఆర్టిస్టులందరికీ కూడా, అందు ఉద్యోగం చేసేవారికి కూడా చక్కగా బాగుంది. నూతన గృహ నిర్మాణాలు చేపట్టినప్పుడు సమయానికి చేతికి అందవు. ధనం చేతికి అందినా కూడా ఆ ఇల్లు మనకి చేతికి అందే సమయం లేట్ అవుతుంది. పునర్వసు 1, 2, 3 పాదాల వారు మిథున రాశిలో ఉందన్న మిథున రాశ్యాధిపతి బుధుడు అనుగ్రహానికై కూడా మీరు గణపతి ఆరాధన చేసుకోవడం మేలు. గణపతిని గరికతో పూజించడం వలన మీకు సకాలంలో అన్ని పనులు అయ్యి
సకాలంలో మీ చేతికి రావాల్సిన ధనం వస్తుంది, అనుకున్న పనులన్నీ కూడా ముందంజలో ఉంటారు. ఈ పరిహారాలన్నీ పాటించుకుంటూ ముందుకు అడుగేసుకుంటూ ఈ సంవత్సరం అంతా ఆనందంగా, ఆరోగ్యంగా, ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉండాలని కోరుకుంటూ స్వస్తి.